రాబోయే ఎన్నికల్లో సీఎంగా పవన్ కళ్యాణ్ ను గెలుపించుకొని తీరతామని జన సైనికులు ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లెపల్లి గ్రామంలో జిల్లా సెక్రటరీ నరసింహ ఆద్వర్యంలో పార్టీ ఇన్చార్జ్ సూర్యచంద్ర శ్రీదేవి దంపతులు దానిమ్మ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ ఇంటి స్థలాల విషయంలో కలెక్టర్ కు గతంలో కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఇప్పటికైనా స్పందించి గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ గండేపల్లి మండలంలో జనం కోసం జనసేన కార్యక్రమం ద్వారా జనసేన వనరక్షణ ద్వారా ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సుమారు 1,25,000 కుటుంబాలకి దానిమ్మ మొక్కలు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఏ పార్టీ చేయని కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అత్యంత ఇష్టమైన కార్యక్రమాన్ని మేము ఇక్కడ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పర్యావరణాన్ని మనం పరిరక్షిస్తేనే మనందరూ కూడా బాగుంటామని పవన్ కళ్యాణ్ గారు ఆశయాన్ని జగ్గంపేట నియోజకవర్గ జన సైనికులందరి సహకారంతో ఇక్కడ పూర్తి చేస్తూ ఉన్నాం. నేటి వరకు సుమారు 15,000 ధాన్యం మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఇంటింటికి మేము తిరిగేటప్పుడు ప్రజా సమస్యలు ఎన్నో చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ మల్లేపల్లి గ్రామంలో 3 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం. మరి ఒక్కొక్క ఇంట్లో 3-4 కుటుంబాలు ఉన్నాం, మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని చెప్పేసి చాలామంది వాపోతూ ఉన్నారు. ఈ గ్రామంలో ఇక్కడ పోలవరం కాలువ గట్టు మీద సుమారు 800 మందికి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. మరి పోలవరం కాలువ గట్టు మీద వాళ్ళు అనాలోచితంగా ఇచ్చిన ఇళ్ల స్థలాల వల్ల అక్కడ మరి దిగబడిపోయి చాలా ప్రమాదం జరుగుద్దని చెప్పేసి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి మరి ప్రభుత్వం వెంటనే గ్రామానికి ఆనుకుని ఉన్నటువంటి పొలాలని కొని మరి పేదలకి ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దాని మీద చొరవ తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడా లేదు, మరి సిమెంట్ రోడ్లు లేవు. అక్కడికి ఇక్కడ అన్నపురాజుపేటలో ఉదయం మేము వెళ్ళి చూస్తే అక్కడ అంగన్వాడీకి ఎలిమెంటరీ స్కూల్కి స్కూల్కి వెళ్ళే దారి కూడా లేని పరిస్థితి. ఒక మురికి గుంట స్కూల్కి వెళ్ళే దారిలో ఉంది, ఆ మురికి గోతిలోంచి పిల్లలందరూ కూడా వెళ్ళే పరిస్థితి. మరి ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా మరి ఇళ్ళ పట్టాలు కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఇళ్ళ పట్టాలు కూడా మరి వన్ టైం సెటిల్మెంటు, మీరు 10,000 రూపాయలు కడితే మీకు పట్టాలు ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు. ఆ రకంగా కట్టిన వాళ్ళంతా కూడా ఇవాళ లబోదిబోమంటా ఉన్న పరిస్థితి ఇవాళ ఈ గ్రామంలో ఉంది. మరి ఇవాళ ప్రభుత్వం చేసే అనాలోచిత కార్యక్రమాల వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.